లాక్డౌన్ ఉన్న పరిస్థితులు దృష్ట్యా పేదవారందరికీ కూడా మాచర్ల పట్టణంలో ఉండే అందరికీ కూడా అన్ని కుటుంబాలకు కూడా ఒక కుటుంబానికి 5 కేజీలు అన్ని రకాల కూరగాయలు కలిపి 5 కేజీలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 9, 10, 20, 21, 22, 23 మొత్తం 6 వార్డులకు సంబంధించి 3700 కుటుంబాలకు ఈరోజు వార్డు వాలంటీర్ల ద్వారా కూడా ఇవన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే తీసుకొని పోవడం బయలుదేరారు. అన్ని ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 16 వార్డులకి మాచర్ల పట్టణంలో ఇవ్వడం జరిగింది. మిగతా 17 వార్డులు కూడా రోజు మార్చి రోజు వాళ్ళందరూ కూడా అందించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుపోతా ఉన్నాం. ఇవే కాకుండా మాచర్ల పట్టణంలో పేదవారందరికీ కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా కానివ్వండి, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి కాలేజీ సంబంధించి యాజమాన్యాలు కూడా ఈ యొక్క వైరస్కి దానికి సంబంధించి ఆర్థికంగా సహాయం చేయడానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి కూడా చెక్కుల రూపంలో ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఏ రోజు వచ్చినా కూడా ఆ డబ్బులన్నీ కూడా మన నమ్మారావు గారికి హ్యాండ్ ఓవర్ చేసి సీఎం గారి రిలీఫ్కి పంపించడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా మళ్ళీ ఈరోజు ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఏ డిసిషన్ తీసుకున్నా కరోనా పాజిటివ్ చాలా చోట్ల ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా అనేక కేసులు కూడా రావడం జరిగింది. దీన్ని నియంత్రించడానికి అందరూ కూడా సహకరించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కష్టమైనా కూడా తప్పదు, అందరూ కూడా సహకరించాలి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు మరి ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో ఇది పొడిగిస్తే దానికి అనుకూలంగా మనందరం కూడా మద్దతుగా పోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే అక్కడబద్దిగా మాచర్ల పట్టణంలో కానివ్వండి, మన నియోజకవర్గంలో ఇప్పటికే చేస్తూ ఉన్నాం. మొదట్లో ఏవైతే కరోనా సంబంధించిన వైరస్ సంబంధించిన కేసులు ఏవైతే బయటపడ్డాయో అవన్నీ కూడా ఇప్పుడు చాలా కూడా కంట్రోల్లో రావడం జరిగింది. ఆ తర్వాత గత 10 రోజుల నుంచి కూడా 10-12 రోజుల నుంచి కూడా మాచర్ల పట్టణానికి సంబంధించి మాచర్ల నియోజకవర్గంలో ఒక్క కేసు కూడా పాజిటివ్గా రాని పరిస్థితి. ఎందుకంటే అన్ని విధాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. దీనికి అందరూ కూడా కొంచెం కష్టమైనా కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ప్రతి ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళ అవసరాలు లేకపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏందనేది అబ్జర్వ్ చేస్తున్న వార్డు వాలంటీర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళకు కావలసిన ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి సరఫరా చేస్తూ వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ వాళ్ళు ఈ టైంలో కూడా ప్రతి ఇంటికి కూడా పోయి వాకప్ చేస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఈ టైంలో కూడా వాళ్ళు ఎక్కచ్చిగా డ్యూటీ చేస్తున్నందుకు మాచర్ల పట్టణంలో ఉండే వార్డు వాలంటీర్లు ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే దానికి సహకరిస్తూ మానిటర్ చేస్తున్న మన ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులు ఇంకా కొన్ని రోజులు మనం ఇలాగనే ఉండాలని కూడా దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని రేపు పూర్తిగా 100% కూడా లాక్డౌన్ చేయబోతూ ఉన్నారు. దయచేసి రేపు కూరగాయల కోసం కూడా ఎవరు కూడా దేనికోసం కూడా నిత్యావసర వస్తువు కూరగాయల కోసం ఎవరు కూడా బయటికి రావద్దని కూడా కోరుతూ ఉన్నారు. ఏదైనా మెడిసిన్ సంబంధించి ఒక మెడిసిన్ మెడికల్ షాపులు కానివ్వండి లేకపోతే మిల్క్ ఏదైనా అవసరమైతే ఆ రెండు తప్పితే మిగతా దేనికోసం కూడా రేపు ఒక్కరోజు పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమల్లో ఉంది. అందుకని దయచేసి ఎవరు కూడా బయటకు రావద్దని కూడా ఈ సందర్భంగా కోరుతాం.